మాట 5% అనే మాట ఆ కేంద్ర ప్రభుత్వ నివేదికని స్వయంగా చెప్పింది అది మాత్రమే కాదు భౌగోళికంగా చూస్తే జియోగ్రాఫికల్ గా చూస్తే తెలంగాణ 11వ అతిపెద్ద రాష్ట్రం జనాభా పరంగా చూస్తే 12వ అతిపెద్ద రాష్ట్రం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో 11వ స్థానం 12వ స్థానం భౌగోళికంగా జనాభా పరంగా కానీ అదే నివేదికలో ఇంకొక మాట చెప్పినారు తెలంగాణ భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో భారతదేశానికి ఆర్థికంగా ఊపిరిపోస్తున్న రాష్ట్రాల్లో 1 2 3 స్థానాలు ఇచ్చిపెట్టి 4వ స్థానంలో ఉన్నదనే మాట కూడా అదే నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది భౌగోళికంగా 11 కావచ్చు సైజు పరంగా 11 కావచ్చు జనాభా పరంగా 12వ స్థానం కావచ్చు కానీ మనకంటే పెద్దదైన ఎన్నో రాష్ట్రాలను దాటుకొని ఈ రోజు భారతదేశాన్ని సాధుతూ వెనకబడ్డ ఇతర రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గాని వారి నాయకత్వంలో ఉన్న మధ్యప్రదేశ్ గాని వారి నాయకత్వంలో ఉన్న బీహార్ గాని అట్లాంటి వెనకబడ్డ రాష్ట్రాలను కూడా సాధుతున్న రాష్ట్రాలలో అగ్ర భాగాన ఈ రోజు తెలంగాణ ఉన్నదనే మాట గర్వంగా ఒక తెలంగాణ బిడ్డగా నేను మీ అందరితో కూడా పంచుకుంటా ఉన్నా ఇదేదో నా కవిత్వం కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అనే మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇది చిన్న విజయమా ఎట్లా సాధ్యమైంది అదే రిపోర్ట్ లో ఇంకొక మాట చెప్పినారు తెలంగాణ పెరుగుతున్నది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇక్కడి ప్రజలు వారి ఆదాయం వారి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయని తందుకు ఇంకొక తార్కాణం కూడా అదే నివేదికలో చెప్పడం జరిగింది తెలంగాణ ఏర్పడ్డ నాడు 2014వ సంవత్సరంలో మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిట ఇన్కమ్ 1,12,000 రూపాయలు మాత్రమే 1,12,000 రూపాయలు మాత్రమే ఈ రోజు 7 ఏళ్లలో మొన్న ఏప్రిల్ వరకు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం 1 కాదు 2 కాదు